ఆ రోజు అధికారంలోకి వస్తారు. కానీ ఆ అవకాశాలన్నీ కావాలంటే, ఆ అవకాశాలన్నీ రాష్ట్రంలో ఉండాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని ప్రజా హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలి. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి ముహూర్తం చూసుకొని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎవరైనా సరే పేదవాడు ఇల్లు కట్టుకున్నా శుభకార్యం చేస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ విధ్వంసం చివరికి ఎప్పటంలో ఇల్లు పూల్చినంత వరకు ప్రతిరోజు ప్రతి సెకను విధ్వంసాలు, దోపిడీలు, దొంగతనాలు తప్ప ఇంకొకటి చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి విధ్వంసం, 139 సంస్థలు వెళ్ళిపోయాయి. ఆ సంస్థలుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. దాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడు. చాలా మంది పెద్దలున్నారే, మీరు మేము విమర్శించుకుంటాం, అవసరం ఉంటే కేకలు పెట్టుకుంటాం. కానీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ వెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఫస్ట్ టైం ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 40 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన పట్టపగలు, దోపిడీదారులు, దుండగులు వచ్చి దాడి చేస్తే 2 సంవత్సరాలైతే ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి ఒక్కడికి అరెస్ట్ చేయలేదంటే ప్రజలకి ఏం జరుగుతుంది? కార్యాలయం మీద దాడి చేశాడు. ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో అడిగే నాదులు లేడు, దిక్కు లేదు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ప్రజలకి ఏం మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడితే నా మీద అక్రమ కేసు, XYZ ఎవరు మాట్లాడితే రాత్రికి పొక్లైన్లు పంపించి ఇల్లు పగలు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అవకాశం ఉంటే కేసులు పెట్టి అర్ధరాత్రి వచ్చి మనందరికీ హింస పెట్టినటువంటి సంఘటనలు చూస్తే దినదిన భయం. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు ఇంత భయపడలేదు. ఏ సమయానికి ఎవడొస్తాడో, ఏం కేసు పెడతాడో ధైర్యంగా మనం ఎదురిట్టు పోగడం, కానీ వెనక నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనకే ఉన్నాయి. మనకే కాదు, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రకంగా బాగుంటుంటే మనందరం కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారు అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత సిన్నాన్న, XYZ కాదు లేకపోతే ఇంకొకరు కాదు, వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారో తెలుసు. కానీ ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేకపోవడం ఎంత బాధ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు పెట్టారు? నాకు తెలిసి 1644 కేసులు బలహీన వర్గాల మీద పెట్టారు. అందరిని అరెస్ట్ చేశారు, నన్ను చేశారు, రవీంద్రన్ చేశారు, ఎక్స్ని చేశారు, వైన్ చేశారు. మేము చేసిన తప్పేంటి? బలహీన వర్గాలకు నాయకత్వం వహించడమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము ప్రశ్నించడమా? మేము చేసిన తప్పు అదేనా అని చెప్పి ఎన్నిసార్లు మనం ప్రశ్నించినా సరే ఈ ముఖ్యమంత్రిలో, ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ రకంగా చేశారో మీరందరూ సజీవ సాక్షులు. స్వాతంత్ర భారతదేశంలో మొన్న జరిగినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడైనా జరిగాయా? నామినేషన్లు వేయించలేదు, వేస్తే తీసేశారు. వాళ్ళనే 100%, 100% మొత్తం గెలిచినట్టుగా ప్రచారం చేసుకున్నారు. దళితులపైన దాడులు, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే దాడి, నువ్వు అమ్మిన మద్యం బాగులేదంటే దాడి, ఇసుక ఇవ్వడం లేదంటే పోలీస్ స్టేషన్కి పంపించి శిరోముండడం, ఇటువంటి సంఘటనలు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. పల్నాడు మీ అందరికీ తెలుసు. పల్నాడులో ఈ 3 సంవత్సరాలు 7 మాసాల్లో ఎన్ని దాడులు జరిగాయో మనం చూశాం. ఆ దాడుల్లో 18 మంది బలహీన వర్గాలు, పట్టపగలు, నడి రోడ్డు మీద
ఈ ప్రభుత్వం ఈ నాయకులు చేసినటువంటి తప్పుని ఎదురిస్తుంటే అచ్చలు చేసినటువంటి సంగతిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఏ సర్వే చూసినా సరే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అందుకే ఈ రోజు కొత్త పందాన్ని ఎంచుకున్నాడు, భయాందోళనను సృష్టించాలని. మాచర్ల మీరు చూశారు ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే మా ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ పర్యవేక్షలుగా వెళ్తే ఆ రోజు కారుపై దాడి చేసి చిత్త చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డారు. ఈ రోజు వరకు అతిగతి లేదు, అతిగతి లేకపోయినా పర్వాలేదు. ఎవరైతే ఉమా మీద దాడి చేశారో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు ఈ పోలీసులు జరిపి ఆ వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవిస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజే జరిగినటువంటి సంఘటన మీద ఈ పోలీసులు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే నిన్న లేదు మొన్న. రాజకీయ పార్టీ ఏంటి? ఒక ప్రోగ్రాం ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్తుంటే వైసీపీ నాయకులు అడ్డుపడి తరిమి తరిమి కుట్టి మళ్ళీ ఎవరైతే కుట్టారో వాళ్ళతోనే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలామంది మాట్లాడాలి అందరికీ నేను కోరుతున్నాను. మనకు సిద్ధాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా, మనస్తత్వాలు వేరైనా, మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం, ప్రజలకి మంచి చేయడానికి మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకొని ఈ సమావేశంలో మంచి తీర్మానాలు కూడా చేయాలి. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరికీ చేస్తున్నాను. 2-3 రోజుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా మన విజయవాడకు వస్తున్నట్టు పత్రికల్లో చూశాం. ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ మనందరం కలిసి అడిగి అఖిల పక్షం తరపునే శ్రావణ్ కుమార్ గారు బాధ్యత తీసుకొని మనం ఆయన అపాయింట్మెంట్ అడిగి ఆయనకి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ ఒకసారి ఆయన దృష్టిలో కూడా పెడితే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అది బాగుంటుందంటే అది కూడా తీసుకొని మనందరం కలిసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పిలిచిన వెంటనే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పాలంటే సమయం సరిపోదు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా తరపున, పార్టీ తరపున, మా అధ్యక్షుల తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీ కేంద్ర బచ్చునాయుడు గారు. స్టేట్ టెర్రరిజం అఖిల పక్ష పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాం, సందర్భం ఏమిటి, ఆవశ్యకత గురించి